नेक्स्ट मोस्ट इंपॉर्टेंट पॉइंट अंडी साक्षात मन देश प्रधानमंत्री गारु मात्लाडिन मात्लानमाट आंध्र प्रदेश प्रभुत्वं पैन मुख्यमंत्री गारि पैन मात्लाडिन मातलु इंटे निजंगा एंत दिगजारुडिकी దిగిపోయారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. నిజంగా వాళ్ళ పేరుకు తగ్గట్టు భారతీయ జుమ్లా పార్టీ, ఎందుకంటే జనతా అనేది అందరూ మర్చిపోయారు. ఇప్పుడు భారతీయ జుమ్లా పార్టీకి అనుగుణంగానే ఒక జూటాకోర్ ప్రధానమంత్రి ఏ విధంగా మాట్లాడతారో ఖచ్చితంగా అట్లానే మాట్లాడారు. స్పష్టంగా చెప్తున్నా, జూటాకోర్ ప్రధానమంత్రి హెడ్ ఆఫ్ ఏ భారతీయ జుమ్లా పార్టీ. ఎందుకంటే వీళ్ళు ఎన్ని జుమ్లాలు చేశారనేది వాళ్ళ నాయకుడు అమిత్ షా గారే చెప్పారు. ఆ పార్టీ నాయకుడు మేము 15 లక్షల ఖాతాలో వేస్తామన్నది ఇన్ని కూడా ఒట్టి జుమ్లాలే, ఎలక్షన్కి చేసిన స్టంట్లని ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో ఒప్పుకున్నాయని ఆయన. దానికి అనుగుణంగానే ప్రధానమంత్రి గారు కూడా ఎట్లయితే కనుక రాహుల్ గాంధీ గారు కరెక్ట్ మాటే వాడారు ప్రధానమంత్రి గారి పైన, చౌకీదార్ అని చెప్పుకున్నాడు, చోర్ అయిపోయాడు ఆయన, కావాల్సి వస్తే 1-to-1 డిబేట్కి రాఫెల్లో నేను రెడీ అని చెప్పేసి కూడా అంటే ఆయన మాట్లాడు ఆర్థిక మంత్రి గారితోటి ఒక లాయర్ లాగా ఇష్యూని కన్ఫ్యూజ్ చేయడానికి రాఫెల్ దిశగానే మాట్లాడతారు. కానీ అదేవిధంగా నిన్న ఈ జూటాకోర్ ప్రధానమంత్రి గారు రాష్ట్రం పైన ఎన్ని అబద్ధాలు చెప్పారంటే అన్ని అబద్ధాలు చెప్పారు. ఆయన నిజంగా అసలు క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. ఆయన వెనకబడిన ప్రాంతాలకి 1000 కోట్లు పైచీలకి ఇచ్చాము, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు కాబట్టి నేను మిగతా దానికి డబ్బులు ఇవ్వలేకపోయినాను అని చెప్పేసి ఆయన అన్నారు. నిన్న మీరందరూ చూశారు, వాళ్ళ పేపర్లో కూడా పడింది ఆ స్టేట్మెంట్. నవంబర్ 28 అనుకుంటా ఆ టైం అప్పుడు కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతున్న రోజులోనే నీతి ఆయోగ్ టీమే వచ్చింది ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో. ఆ రోజు కూడా మొత్తం యూటిలైజేషన్ సర్టిఫికెట్లు చూసుకున్నారు, అన్నీ చెక్ చేసుకున్నారు, ఆశ్చర్యపోయారు ఇవన్నీ ఇచ్చినా ఎందుకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అని. వెళ్ళగానే డిసెంబర్ 7వ తారీఖు లోపల అన్నమాట రికమెండ్ చేశారు 350 కోట్లే కాదు కరెంట్ ఇయర్ 350 కోట్లు ఇవ్వాలి, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్ ఫార్మాట్లోనే ఇచ్చారు అని చెప్పేసాను. నీతి ఆయోగ్ ఎవరి కింద పనిచేస్తుందండి? కేంద్ర ప్రభుత్వం కింద కాదా? వాళ్ళ ఓన్ నీతి ఆయోగ్ ప్రాపర్గా ఇచ్చారు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అని ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపించి ఫైనాన్స్ మినిస్ట్రీ క్లియర్ చేసి ప్రధానమంత్రి ఆఫీస్కి పంపిస్తే అనధికారికంగా నాకు తెలిసింది ఏంటంటే ఈ 20 రోజుల్లో దాదాపు 4 సార్లు అధికారులు ప్రధానమంత్రి గారు ముందు పెడితే తర్వాత పెట్టండి అని చెప్పేసి అని తిప్పి పంపించారు. అంటే ఆయనకి ఈ రాష్ట్రం పైన ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతాను. అండ్ పచ్చి అబద్ధం చెప్తాడు పబ్లిక్లో. నిన్న వీడియో కాన్ఫరెన్సింగ్ చేస్తా వాళ్ళ రాష్ట్ర నాయకులతోటి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదంట. ఆఫీసర్ని డిస్మిస్ చేయండి, మీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ని డిస్మిస్ చేయండి, నీతి ఆయోగ్ సీఈఓని డిస్మిస్ చేయండి, నీతి ఆయోగ్ నుంచి వచ్చిన టీంని డిస్మిస్ చేయండి. మీరు చెప్పింది కరెక్ట్, వాళ్ళు చెప్పింది రాంగ్ అంటే ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఇంకోటి 14వ ఆర్థిక సంఘం ఏదైతే గనక మదింపు చేసి డెవల్యూషన్ ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత రావాలి డబ్బులు అని డిటర్మిన్ చేసి 5 సంవత్సరాల్లో 2015-16 నుంచి 19-20 వరకు ఈ రాష్ట్రానికి 23 వేల కోట్లు పైచీలు కంటే దాదాపు 24 వేల కోట్లు డెఫిసిట్ ఉంటుంది, అది ఫార్ములా ప్రకారం డబ్బులు ఇస్తున్నామంటే ఆయన ఏదో తన జేబులో నుంచి ఇచ్చినట్టు, ఈ భారతీయ జనతా పార్టీ ఏదో చిల్లర పడేసినట్టు, మనకి నేనే 20 వేల కోట్లు ఇచ్చాను కదా అన్నట్టు మాట్లాడతాడు. పక్కన కేరళకి ఇవ్వలేదా? స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ డబ్బులు ఇవ్వలేదా? 14వ ఆర్థిక సంఘం వెస్ట్ బెంగాల్కి డబ్బులు ఇవ్వలేదా? హిమాచల్ ప్రదేశ్కి డబ్బులు ఇవ్వలేదా? రెవెన్యూ డెఫిసిట్ ఉన్న చోట పైగా వైట్ పేపర్లో చెప్పాం, ఇది వరకు కూడా డాక్యుమెంట్ రిలీజ్ చేశాం. అప్పటికి 14వ ఆర్థిక సంఘం ఏ విధంగా డిటర్మిన్ చేసిందండి? ఈ రాష్ట్రానికి 100 రూపాయలు ఖర్చు ఉంటే 85 రూపాయలే ఆదాయం ఉంటుంది కాబట్టి 15 రూపాయలు ఇస్తున్నాము అని అన్నారు. కానీ ఇవాళ వాస్తవాల లెక్కలతోటి 100 రూపాయల ఖర్చు దగ్గర 85 రూపాయలు కూడా ఆదాయం రావట్ల, 65 రూపాయలే వస్తుంది. అంటే లిటరల్లీ ఇది ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా, 2015-16 నుంచి 2019-20 వరకు చూస్తూ ఉంటే కనుక దాదాపు 100 కోట్ల వరకు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఇస్తంది ఎంతండి 24000 కోట్ల వరకు ఎందుకంటే ఆర్థిక సంఘం ఫార్ములా ప్రకారం అంతే కాబట్టి అంటే నిజంగా నష్టపోతాం ఎంతండి దాదాపు 75000 కోట్లు ఇవన్నీ వాస్తవాలు 14వ ఆర్థిక సంఘం డాక్యుమెంట్ ఎవరైనా ఇంటర్నెట్ లో తీసి చూసుకుంటే క్లియర్లీ తెలుసు చెప్తున్న నంబర్లు 14వ ఆర్థిక సంఘం ఏదైతే రాష్ట్రానికి ఇస్తందో డబ్బులు అది ఫార్ములా ప్రకారం ఇస్తందే కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన జేబులో నుంచి ఇవ్వట్లేదని అర్థం చేసుకోవాల్సిన అంశం అందరికీ తెలిసింది ఎంత చౌకబారుగా అహం ఎక్కేసింది అహంకార పూరితంగా ప్రధానమంత్రి మాట్లాడారంటే అర్థం చేసుకోవాలన్న అంటే ఇంకా కళ్ళు నెత్తికెక్కేసిని దానికి తగ్గట్టే వారి నాయకులు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు లయర్ చీటర్ లూటర్ అని ఎవరండి లయరు చూటరు లూటర్స్ బట్టేబాజ్ నాయకులు కదా వాళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడటానికి ప్రజలు వాస్తవాలు తెలుసుకుని వాళ్ళని చేతకరించారు ఒక్కళ్ళన్న ఒక కార్పొరేటర్ అవ్వగలరా అని అంటాను నిజాలు బయట పెడితే ఇవాళ ప్రజలకు తెలిసినాయి కాబట్టి నిజాలు తెలుసుకోండి అని చెప్పాను ఇంకో మాట కూడా అన్నారు ప్రధానమంత్రి గారు ఇన్స్టిట్యూషన్స్ ఇన్ని ఇచ్చేసామని అంటే మీరు ఊరికినే ఇచ్చారండి విభజన చట్టంలో ఇన్స్టిట్యూషన్స్ మెన్షన్ చేసలేవా రైల్వే జోన్ మెన్షన్ చేసలేదా అది ఇచ్చారా రైల్వే జోన్ ఇచ్చేస్తున్నాం ఇదిగో అని చెప్పేసి నాకు ఎమ్మెల్సీ సీటు తీసుకుని ఆ ఎమ్మెల్సీ ఎన్నిక వాళ్ళ తరఫున పెట్టుకుని ఆ ఎమ్మెల్సీ తోటి వాళ్ళు తిట్టిస్తారు విశాఖపట్నం నుంచి ఇప్పటివరకు జోన్ ఇచ్చారా విశాఖపట్నం జోన్ యాక్టివ్ స్ట్రీట్ ఫార్వర్డ్గా ఉన్న దుగ్గిరాజపట్నం ఇచ్చారా స్టీల్ ప్లాంట్ ఇచ్చారా అన్నీ చూస్తాం చేస్తామని నడవడికలు నడిపించి ఒక్కటెవ్వరు ఇన్స్టిట్యూషన్స్ ఏదో బిచ్చం వేసామన్నట్టు కాగితం పైన క్లియరెన్స్ చేసి నిధులు ఎంత ఇచ్చారండి 800 కోట్ల వరకు తప్పితే దాదాపు 11-12 వేల కోట్లు ఖర్చు అయ్యే ఇన్స్టిట్యూషన్స్కి మీరు 800 కోట్లు విధులించుకుని కాంపౌండ్ వాల్స్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే వాడితే కూడా మీరు ఎంతవరకు కట్టారు ఇవాళ ఒక్క ఇన్స్టిట్యూషన్ అన్న పూర్తిగా కట్టారా కేవలం 2 సంవత్సరాల్లో ప్రపంచమే గర్వించదగ్గ ఒక పార్టీ ఆఫీస్ మాత్రం కట్టుకున్నారు ఢిల్లీలో ఎంత బ్రహ్మాండంగా కట్టుకున్నారు ఎలక్టోరల్ బాండ్స్ని ఇష్యూ చేసి గైడ్లైన్స్ ఎంత వన్ సైడెడ్గా పెట్టుకుని ఇవాళ ఎలక్టోరల్ బాండ్స్ డబ్బులన్నీ ఏ ఒక్క పార్టీకి వచ్చినాయండి భారతీయ జనతా పార్టీకి కదా నీతులు చెప్పొద్దు మిగతా పార్టీలకి మీరు నీతులు పాలిస్తే నీతులు చెప్పగలుగుతారు మీ నీతులు ఏంటో అందరికీ తెలుసు మీ బయాస్డ్ పరిపాలన ఏంటో అందరికీ తెలుసు ఇవాళ మీ అహంకార పూరిత పాలన ఏంటో అందరూ చూశారు ఇక్కడ ఆంధ్ర ప్రజలు ప్రధానమంత్రి గారు కొన్నన్నా నిజాలు యాక్సెప్ట్ చేస్తే బాగుండేది ఈ నిజాలు ప్రజలు ప్రశ్నిస్తారనే రాష్ట్రానికి రాకుండా పారిపోయి కేవలం వారి నాయకులతోటి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుకున్నారంటేనే అర్థం చేసుకోవాలి ఎంత భయంతో ఉన్నారు తెలంగాణతో కంపేర్ చేసుకుంటారు ఎలక్షన్ ఇక్కడ రాష్ట్రంతో తెలంగాణలో ఆళ్లలో వాళ్ళు ఎంతమంది క్యాండిడేట్స్ని పెట్టారు ఎంతమందిని గెలిచారు ప్రపంచం అంతా చూసింది ఒక్క సీటు అది కూడా ఒక సింగిల్ రాజా సింగ్ అని గోశామ్మలు హిందుత్వ పైన గెలిచిన లీడర్ ఆ ఒక్కతన్ని పెట్టుకుని ఎన్ని చోట్ల డిపాజిట్లు పోయినాయండి 119 చోట్ల పెడితే ఎన్ని చోట్ల 100 ఓట్లు ఎక్కువ వచ్చినాయి మీకంటే అక్కడ చూసుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో అయితే 175 సీట్లలో మీరు క్యాండిడేట్లు పెట్టాలని కోరుకుంటున్నా 175 సీట్లలో కూడా 100 కంటే కూడా మీకు తక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నాను ఖచ్చితం అది జగమెరిగిన సత్యం అది మీ డిపాజిట్లన్నా బతికించుకోవాలనుకుంటే క్యాండిడేట్లు దొరకకుండా ఉంటే చాలా డబ్బులన్నా మిగులుతాయి మీ పార్టీ కన్నా నేను అనుకుంటున్నాను అంతేగాని ఈ అహంకార పూరితంగా ఢిల్లీ నుంచి మాట్లాడిస్తే కుదరదు ఎన్టీఆర్ గారు చెప్పారు క్లియర్గా అహంకారాన్ని కానీ అహంభావాన్ని కానీ మేము సహించమని అన్నారు ఆయన పోరాడింది ఢిల్లీ పైన ఆ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ ఉండొచ్చు ఇవాళ ఢిల్లీలో ఎవరున్నారండి భారతీయ జనతా పార్టీ ఉంది ఆ భారతీయ జనతా పార్టీ అహంకార పూరిత ధోరణిని ఆంధ్ర ప్రజలు పట్టించుకోరు మీరేదో దుష్టు దోస్తు ఇట్లా వర్డ్స్ వాడక్కర్లా హిందీలో మేము చెప్తాం ఇవాళ ఢిల్లీలో ఉన్న దుష్టు ఎవరండి భారతీయ జనతా పార్టీని ప్రత్యేక హోదా ఇస్తానన్న పార్టీ ఎవరు జాతీయ పార్టీలో రెండు ఎందుకంటే రెండు పార్టీలు కలిసే కదా విభజించింది రాష్ట్రాన్ని కాంగ్రెస్ తెలుగుదే ఇటు భారతీయ జనతా పార్టీ కలిసే కదా రెండింటికి ఈక్వల్గా ఉంది కదా పార్టీ
వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఉపనగాకి ఇవ్వనని చెప్పేసింది. దుష్టు భారతీయ జనతా పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎట్లిస్ట్ చెప్తున్నారు. ఈవెన్ తెలంగాణ ఎలక్షన్ అప్పుడు కూడా స్టేజ్ మీద చెప్పారు ఆవిడ, సోనియా గాంధీ గారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం, వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫైల్స్ అని సంతకం చేయడానికి. అలాంటప్పుడు కాంగ్రెస్ తోటి స్నేహపూరితంగా ఉండటం ఏమైనా తప్ప, ఏ పార్టీ అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తుంది అని అంటారో దానికే ఆ కోయలిషన్తో పాటే తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఓపెన్ సీక్రెట్ అది. ఇంకంతకంటే ఏముంటుంది? మీకేమన్నా ఇక్కడ మీ బీ టీము సి టీములు ఏ అయితే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారితో మీరు ఓపెన్గా ఎలియన్స్కి రండి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఒక ఎలియన్స్ ఫామ్ చేసుకుని అంటే చేసుకునే ఉండొచ్చు. అదేదో ఓపెన్గానే చెప్పండి అని అంటున్నా, ఏముంది అందులో? కాబట్టి ఇప్పటికైనా కోరుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులు వాస్తవాలు తెలుసుకుని రాష్ట్ర ప్రజలకి శ్రేయస్సు కలిగేలాగా కేంద్రం నుంచి నిధులు వచ్చేలాగా మాట్లాడాలి. కానీ అబద్ధాలు మాట్లాడటం ప్లీజ్ మానండి. మీ జూటాకోర్ ప్రధానమంత్రిని ఇప్పటికన్నా సచ్చాకోర్ ప్రధానమంత్రి అవ్వమనండి. మీ గోబెల్ సమీక్షని అట్లీస్ట్ రియలిస్టిక్ అమిత్ షా అవ్వమనండి. మీ భారతీయ జుమ్లా పార్టీని తిరిగి అట్లీస్ట్ భారతీయ జనతా పార్టీ అవ్వమని చెప్పేసి అని కోరుతున్నాను.